పోరాటానికి ముందుకొచ్చినటువంటి రైతు సోదరులందరికీ తెలుగుదేశం పార్టీని అభినందనలు. ఈరోజు రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందో మనం అందరం కూడా గ్రామాల్లో కల్లారా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడాలంటే కోవిడ్ వచ్చి ఫిబ్రవరి చివరి నుంచి కోవిడ్ ద్వారా ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో భవన నిర్మాణ కార్మికులు కానీ చదువుకునేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఈ ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఏమంటే హైదరాబాద్లో నివసిస్తున్నారు వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి వ్యవసాయం అంటే ఏందో నేర్చుకునే పరిస్థితి కోవిడ్ తీసుకొచ్చింది. సంతోషించాం. మన వాళ్ళందరూ కూడా కనీసం వ్యవసాయం అయితే నేర్చుకుంటారు కదా. దాదాపు 8 నెలల పైచూరుకు అయినా కానీ ఇది ఇంకా తగ్గని పరిస్థితి అలా కనపడతా ఉంది. ఈ సందర్భంగా వ్యాపారాలు మూతపడ్డాయి, జీడిపి రేట్ పూర్తిగా తగ్గిపోయింది, ఎక్కడా కూడా ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు, మనీ ట్రాన్సాక్షన్ జరిగి కూలీలు దొరకడం లేదు, బయట పట్టణ ప్రాంతాల్లో కూలీలు కానీ భవనాలు కట్టడం కానీ వీటన్నిటికి కూడా భయపడుతున్నారు కోవిడ్ ద్వారా. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క రైతాంగం మాత్రమే ధైర్యంగా గ్రామాల్లో సేద్యం మొత్తం చేసింది. ఎక్కడైనా పీడు భూములు ఉంటే కూడా ఆ పీడు భూములు కూడా దున్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక పంట వేసి ముందుకొచ్చారు. ఎందుకొచ్చారు? కనీసం ఈ అన్నమైనా పెట్టకపోతే హైదరాబాద్ బతుకులు కానీ మహబూబ్నగర్ బతుకులు కానీ ఈ యొక్క పట్టణాల్లో బ్రతుకులు పూర్తిగా చిత్రమైపోతాయి అనేటువంటి ఉద్దేశంతో రైతులు పూర్తిగా కష్టపడి పంటలు పండించడానికి తెగించి దిగినారు. రైతులు బతికినంటే ఇవాళ కూలీలు బతికినంటే హైదరాబాద్ వలస పోయిన వాళ్ళందరూ ఎనికి వచ్చి బతకగలిగారంటే ఇక్కడ పని అక్కడ పని లేకపోయినా కానీ ఇక్కడ వ్యవసాయం నేర్చుకున్నారు చాలామంది ఆడబిడ్డలు. 10-12 డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వెనక్కి వచ్చేసి ఇక్కడ పని నేర్చుకున్నారు, కూలి సంపాదించుకున్నారు. నాకు తెలిసి 2 నెలల్లో దాటినప్పుడు 25,000 ఒక్కొక్క మనిషి సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఈ రైతాంగం నాట్లు పెట్టడం వల్ల, పత్తి విత్తడం వల్ల, కందులు వేయడం వల్ల, ఆముదాలు వేయడం వల్ల వ్యవసాయం కోవిడ్కి కూడా భయపడకుండా ప్రాణాలకు లెక్క చేయకుండా వ్యవసాయం చేయడం వల్ల వీళ్ళందరికీ కూలీ నాలి దొరికింది, బతకగలిగినాం. ఈరోజు నోటికాడికి వచ్చిన పంట ఇంత కష్టకాలంలో పండించినటువంటి ఇంత ఆరోగ్య పరిస్థితులు లెక్క చేయకుండా పండించే రైతులు పండిస్తే పంట నోటికి వస్తుందనుకున్నటువంటి తరుణంలో అకాల అధిక వర్షాలు పడ్డం, అకాలంగా వర్షాలు కురవడం, ఏ వరి అయితే ఉందో ఎకరాకు గతంలో 10 నుంచి 13,000 రూపాయలు ఎకరాకు ఖర్చు అవుతుండే నాటు పెట్టి కలుపు తీసి మళ్ళీ కోతకు వచ్చేసరికి ఇవాళ 27 నుంచి 30 వేలకు తక్కువ అవుతున్నది వరికి. దాంతోపాటు కురిసిన వర్షాలకు అడ్డం పడ్డది, వంకొస్తున్నాయి, రంగు మారింది. సన్న రకాలు ఏంటి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. సన్న రకాలు వేయకుండా మీరు వేరే వేస్తే కొనే పరిస్థితి లేదు, డబ్బులు రావు అని స్పష్టత ఇచ్చింది. దాంతో అందరు కూడా సోనా మసూరి తెలంగాణ సోనా మసూరి సోనాకు పోయినారు.